హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఉదయాన్నే వ్లాగ్ ఇది అంటే ఉదయం పూట నేను ఎలా పని చేసుకుంటాను ఇంట్లో ఎలా ఉంటుంది నా డే స్టార్ట్ ఎలా అవుతుంది నేను ఎలా చేసుకుంటాను సరదాగా మీ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను దాంతోపాటు ఒక మంచి పికిల్ నోరు ఊరిపోతుంది అది కూడా ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దాంతోపాటు సారీకి పెయింటింగ్ కూడా వేశాను నాకైతే ఏదో యావరేజ్గా అనిపించింది ఏంటో మరి ఎందుకలా వేసానో తెలియదు ఎలా ఉందని మీరు చెప్తారు కానీ చూసాకను ఉదయాన్నే ప్రెజెంట్గా అనిపిస్తుంది ఫస్ట్ లేచిన స్నానం అది చేసేసి కిందకి దిగిన తర్వాత ఫస్ట్ దేవుడు దండం పెట్టుకున్నాక అప్పుడు పెరటి తలుపులు తెరిచి తెరవాలి మనం తెరిచి తులసమ్మ కూడా దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు వీధి తలుపులు తెరవాలట నేను రోజు అలాగే చేస్తాను సో మా మేడ్ అప్పుడే వచ్చి అన్నీ కడిగేసి మామూలుగా అన్ని అంటే వేసి రెడీగా పెట్టేసి వెళ్ళిపోతుంది తను తెల్లవారుజాము నేను అంటే సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్కే వచ్చేస్తుంది నేనైతే సెవెన్కే సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీన్ మధ్యలో దిగుతాను అంతకన్నా ముందైతే నా వల్ల కాదు సెవెన్కి లేచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయి దిగిపోతాను చాలు ఇంతకన్నా నాకు ప్లానింగ్ అక్కర్లేదు అంటే ఒక వన్ అవర్ నాకు వంటకు సరిపోతుంది సెవెన్ ఫిఫ్టీన్ టు ఎయిట్ ఫిఫ్టీ నేను వంట చేస్తాను ఎయిట్ ఫిఫ్టీన్ టు ఎయిట్ థర్టీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనేది ప్రిపేర్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది బాక్సులు చూడడానికి ఫస్ట్ ఉదయాన్నే లేచిన వెంటనే కిచెన్ నీట్గా ఉందంటే చాలు నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మయ్య అని చెప్పని ముందు రోజు ఏం ప్లాన్ చేసుకోపోయినా పర్వాలేదు కానీ ఉదయం మాత్రం కిచెన్ నాకు హడావిడిగా ఉండకూడదు అంతే అదొక్కటి మాత్రం చూసుకుంటాను అంతే తప్ప నైటు ఏం వండాలి అని పొద్దున్న నైట్ నుంచి ఆలోచించడం దానికోసం అన్నీ రెడీ చేసుకోవడం అస్సలు నా హిస్టరీలో లేదు నేను అలా సాధారణంగా చేసుకోను ఇంకా ఏదైనా తప్పదు ఇంక రేపొద్దునకి ఏదో ఉంది ఇంకా ఇదైతే కష్టం ఇంక తప్ప ఇంకో ఆప్షన్ లేదనుకుంటే తప్ప చూడండి అసలు ప్లాన్ చేసుకోను ప్రశాంతంగా పడుకుంటాను రేపటి రోజు రేపే చూసుకుందాం అన్నట్టుగా ఉంటుంది వంటకు మాత్రం ఎందుకంటే ముందు రోజు తరిగి పెట్టుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు ఏమైనా ప్రోటీన్స్ అవి పోతాయేమోలే ఎందుకు వచ్చింది అప్పటికప్పుడు ఫ్రెష్గా తరిగి వండుకునేది వేరేగా ఉంటుంది తరిగి ఫ్రిడ్జ్లో పెడితే ఎంత కాదన్నా చలికి అవి కొంచెం అటు ఇటుగా అవుతాయి కదా వెజిటబుల్స్ ఇంకేదైనా చిక్కుడు బఠానీ అంటే తప్ప నేను ముందు ప్లాన్ చేసుకోను సో ఉదయం లేచిన తర్వాత అస్సలు హరిబరి ఏముండదు ప్రశాంతంగానే చేసుకుంటాను కానీ ప్లానింగ్ మాత్రం ఏం వండాలి ఒక రెండు రకాలు పాలతో పాటు రెండు రకాలు తీసుకుని పెట్టుకుంటా స్టవ్ కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకునేలాగా ఎందుకంటే మా త్రీ బర్నర్స్ సో దాని మీద తగ్గటో ఒకటి పాలు పెడతాను వెంటనే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను నేను విడిగా పెడతాను మేము ముగ్గురువే కాబట్టి ఒక రెండు కప్పులు రైస్ అది పెట్టేస్తాను ఆ తర్వాత ఇటు పక్క జావ కూడా ఫస్టే ప్రిపేర్ చేసేసుకుంటాను రోజు రాగి జావ తాగుతాం మేము సో అందుకని కొంచెం నీళ్లు బాయిల్ అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ రాగి జావ వాటర్లో కలిపేసి స్టవ్ మీద పోసేసి కొంచెం తిప్పితే ఒక ఫైవ్ మినిట్స్లో జావ చక్కగా ఉడికి దగ్గర అయిపోతుంది ఈ మూడు అవుతున్న లోపల నేను ఏమేమి కూరగాయలు కట్ చేసుకోవాలి అన్నది చూసుకుని దాని తగ్గట్టుగా కూరగాయలన్నీ కట్ చేసేసుకుంటాను సో రాగి జావ పాలు ఏదో ఒకటి అయిపోయిన తర్వాత అద్దించి మళ్ళీ పప్పు పెట్టాలా కూర చేయాలా అన్నది స్టవ్ని వెంట వెంటనే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే అక్కడే ఉండడం వల్ల మనకి పాలు తొందరగా లేకపోతే మనం అలా పక్కకెళ్ళగానే పాలు పొంగిపోతూ ఉంటాయి లేకపోతే ఇంకేదో జరుగుతూ మాడుతూ ఉంటుంది అలా కాకుండా ఉన్నంతసేపు అక్కడే మనం ప్రశాంతంగా ఉండి చేసుకుంటే టెన్షన్ పడకుండా ఉంటుంది ఈ స్టవ్ కాడి అనుకోండి వెంటనే ఇక్కడ పాలు కుక్కర్ పెట్టాలి ఇక్కడేమో కాఫీ కలుపుకోవాలి ఎందుకంటే మా వారు ఒక నా తర్వాత ఇంకో ఇరవై నిమిషాలకు పావు గంటకి అలా వస్తారు స్నానం చేసి డైరెక్ట్ పూజ చేసుకోవడానికి సో ఆయన వచ్చేసరికల్లా నేను స్టవ్ మీద ఇంచుమించుక అన్నీ పెట్టేసి వస్తాను ఎందుకంటే కాఫీ ప్రశాంతంగా తాగాలి అంటే అన్నము పప్పు ఏదైనా కూర తరిగి అంతవరకు పెట్టేసి వచ్చేసారంటే నాకు టెన్షన్ ఉండదు తర్వాత మనం చూసుకోవచ్చు అని చెప్పని సో ఆయన రాగానే ఫస్ట్ కాఫీ తాగుతాం ఇద్దరం కలిసి ఆ టైం మాత్రం అసలు నేను వదులుకోను వంట ఒక ఐటమ్ అనేది తగ్గించేస్తాను కానీ కాఫీ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంచుమించి రిలాక్స్ అయ్యి ఏదో కాసేపు కబులు చెప్పుకుంటూ మాత్రం కాఫీ మాత్రం ఖచ్చితంగా తాగుతాం కలిసి ఆయనకైతే తక్కువ షుగర్ నాకైతే కొంచెం ఎక్కువ షుగర్ కావాలి నేను కొంచెం స్వీట్ పర్సన్ అందుకనే నేను ఎక్కువ షుగర్ తీసుకుంటాను ఓన్లీ కాఫీలో మాత్రమే మిగతా స్వీట్స్ అవి ఏం తీసుకోను ఆయన వద్దు నాకు చాలా తక్కువ అంటూ ఉంటారు సో కాఫీ మరిగే లోపల కూడా మళ్ళీ నేను నెక్స్ట్ ఏదైనా ఉంటే చూసుకోవాలని చెప్పినా తరిగేసుకుంటూ ఉంటాను ఎంత అయితే అంత అని చెప్పని ఎందుకంటే కాఫీ హైలో పెట్టాము కదా అన్ని సిమ్లో పెట్టుకుని చేసుకుంటాం కాబట్టి ఆ కాఫీ అయ్యే లోపల నేను వెంటనే బూలిముకుడు పెట్టుకొని మళ్ళీ ఫ్రైకి సరిపడా రెడీ చేసేసుకున్నాను సో ఆయిల్ వేసి మేము కాఫీ పట్టుకెళ్ళే లోపల ముక్కలు వేగుతూ ఉంటాయి అన్నం ఉడుకుతూ ఉంటుంది పప్పు విజిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నాకు అన్నీ ఒకసారి ఉంటుంది చక్కగా ఇవన్నీ చేసేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని కాఫీ తాగితే మాత్రం ప్రశాంతంగా తాగాలి అంతేను అది చల్లారకూడదు మళ్ళీ నేను వేడిగా ఉండగానే తాగాలి ఇంతకుముందు అయితే చల్లగా తాగేదాన్ని కానీ ఇప్పుడైతే వేడిగా తిప్పితే ఇవి చల్లారిపోతుందేమోనని షుగర్ వేసి జస్ట్ స్పూన్తో తిప్పుతారు అంతేను గ్లాస్లో అటు ఇటు తిప్పితే మళ్ళీ చల్లారిపోతుందేమో అని టెన్షన్ నాకు అందుకే వద్దని మామూలుగా అలా తిప్పుకొని కాసేపు ఇద్దరం ఆయన పూజకి ఇంకా పూలవి కోసుకోవడానికి ముందు నేనేమో నా వంట ఇంకా హాఫ్ అయింది కదా ఇంకో హాఫ్ అవ్వడానికి ముందు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తాగుతూ ఏంటి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటెన్సర్ దాకా ఏం వండుతున్నావు నాయన ఇది అది అని చెప్పని ఏవో మాట్లాడుకుంటూ మాత్రం స్పెండ్ చేస్తాము హెల్తీగా ఉండాలి మన వాతావరణం లేకపోతే పొద్దున్నే చికాకు పడిన ఆర్చుకున్న తెలియని బీపీ ఉండి అంటారు మా వారు అందులో వంటలో ఎక్కువ టెన్షన్ తీసుకోకు నీకు ఎంత వండస్తే అంతే ఉండు ఎందుకంటే వంట దగ్గర మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినా మన చేతికి గాయాలవుతాయి ప్రమాదం కూడాను అందుకనే పాలేదైనా ఒలకపోసుకోవచ్చు నూనె వేడి చెందొచ్చు అందుకని అస్సలు టెన్షన్ బెటర్ ఆ విషయంలో మాత్రం నీకు ఏదో ఉండ అనిపిస్తే ప్రశాంతంగా ఉండి చాలు అంటారు నీకు ఎప్పుడైనా ఊపిరి కదా చెప్పేసే పర్వాలేదు అంటూ ఉంటారు అప్పటికప్పుడు చెప్పినాను మాక్సిమం మనకు బాక్స్ ఇచ్చేస్తే ఏంటంటే పని అయిపోతుంది కదా అనుకుంటాం మనం హ్యాపీగా తర్వాత ఇంకేమైనా మన రొటీన్ పల్లె ఏమైనా ఉంటే మనం చూసుకోవచ్చని నాకైతే కాఫీ తాగిన తర్వాత ఇంకో ఐదు నిమిషాలు కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది మన టైం చూస్తూ ఉంటే టైం ఏమో ఇంకా లేవాలి నువ్వు లేవాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ లోపల మా వారు పాత పువ్వులను తీసి దేవుణ్ణి శివయ్యని కడుక్కోవడం పువ్వులు కోసుకురావడం అన్నీ చేస్తూ ఉంటారు చెప్పానుగా ఇంతకుముందు ఏంటంటే మగవాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి అన్నీ ఆడవాళ్ళు సమకూర్చి వంట పని ఇంటి పని చేసుకోవాలంటారు కదా అలాగే ఉంటుంది మా ఇంట్లోను ఓన్లీ ఫ్రైడే మాత్రమే నేను తీసుకుంటాను ఆ డ్యూటీ ఆయన రిలాక్స్ అవుతారు అప్పుడు పువ్వులన్నీ కోసుకొచ్చి చక్కగా అలంకరణ అది నా ట్రైనింగ్లో నన్ను మించిన అలంకరణ చేయడం మొదలెట్టారు ఏవో కోసం నోటుకు వచ్చినా ఏవో కొన్ని చదువుకుంటారు రోజును యాజ్ యూజువల్ మార్నింగ్ అంతా ఇద్దరిది అలా ఉంటుంది బట్ మధ్యలో నేను కూడా వంట చేస్తూ నాకు నోటికొచ్చినవి అని ఉంటే నేను చదువుకుంటూ ఉంటాను కొన్ని సరే ఉంటాయి కదా చాలా నేను చెప్పాను ఆయన మళ్ళీ ఆయన హారతి ఇచ్చే టైంకి నేను వెళ్ళి దండం పెట్టుకుంటూ మధ్యలో కుక్ చేస్త కుక్ చేస్తూ అవి కాసేపు కూర్చుంటూ అలా ఉంటుంది మార్నింగ్ అంతాను ఈరోజు మా ఇంట్లో అయితే పొటాటో ఫ్రై మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక చూపించాయి కదా చక్కగా వేడి వేడిగా పొటాటో ఫ్రై మంచిగా భలే ఉంది దోసకాయ పప్పు పప్పులు అదన ఏమైనా ఉంటే నేను ఫ్రైలు ఇష్టపడి చేయడానికి ఇష్టపడతాను అలాగే రాగి జవ కూడా రెడీ అయిపోయింది మజ్జిగి చిలక కొట్టుకున్నాను సో అందులో పోసేసి మా వారికి ఏమో వితౌట్ సాల్ట్ టంబ్లర్లో పోసేస్తాను నేను శ్రావణి ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకుని తాగుతాం మజ్జిగకి కదా టా సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది సో బాక్స్ అనేది తెచ్చేసుకుని ఏమేమి పెట్టాలి అవన్నీ బాక్స్ ఆయన సర్దేసి యాక్చువల్గా ఈరోజు శ్రావణి స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లోనే చదువుకుంటానంది ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లోను అమ్మ స్కూల్లో ఏం చదవట్లేదు అందరూ కబుర్లే నేను ఇంట్లో ఉండి చదివేస్తాను ఏదో పెద్ద కబుర్లు చెప్పింది ఏం చదువుతుందో చూడాలి అమ్మను అరిపించక అమ్మని డిస్టర్బ్ చేయకుండా నువ్వు చదువుకోవాలి జాగ్రత్తగాను చదివించుకోక టీవీ చూడడం అవి మాత్రం ఏం చేయకూడదు అని చెప్పని చెప్తున్నారు సరే నాన్న సరే నేను అలా చేయను ఇలా చేయను అని చెప్పి వాళ్ళ నాన్నకి అన్ని మాటలు మాత్రం ఇచ్చింది సో అందులో ఆయన ఒక్కరికే కాబట్టి బాక్స్ అంతా ముందే రెడీ చేసేసాను ఎయిట్ ఫిఫ్టీన్ మ్యాక్సిమం చెప్పాను కదా ఆ టైం కల్లా జావా కొంచెం పెరుగు మామూలుగా పప్పు కూర అంతే సింపుల్ రోజు ఇచ్చేదేను బాక్స్ రెడీ చేసేస్తే ఆయన దిగేసరికల్లా టిఫిన్ రెడీ చేస్తూ ఉంటాను సో ఇవాళ రవ్వ దోశ అనమాట మా ఇంట్లోను వేడివేడిగా రవ్వ దోశ అంటే అప్పటికప్పుడే వేస్తాం కదా వేసి కొంచెం పైన నూనెది వేసి చట్నీ అది ఏం చేయలేదు ఈరోజు కారపొడు ఉంటే ఆయన దాంతో సరిపెట్టేసుకోమని చెప్పాను ఒక్కొక్కసారి దోశలు అవి ఏంటంటే టైం పడతాయి దానికి చట్నీ అనేసరికి చేయడానికి అదే వంటకో టిఫిన్ మొత్తానికి ఏదో ఒక్కొక్కటి చిన్న చిన్న మిస్ అవుతూ ఉంటుంది ఇంకొంచెం ముందులేస్తే అవుతాయి కానీ అంతకన్నా సెవెన్ కన్నా ముందంటే నా వల్ల కాదు సో ఆయన దిగేసరికి అలా రెడీగా లంచ్ అలాగే టిఫిన్ అన్నీ రెడీ చేసేసాను సో మళ్ళీ టిఫిన్ ఆయన టిఫిన్ తినే ముందు కూడా పక్కనకి వచ్చిన మళ్ళీ కసేపు కబులు చెప్పి మెల్లగా వెళ్ళండి డ్రైవింగ్ మెల్లగా చేయండి దేవుడు ఏదైనా ఉంటే చదువుకోండి అలా ఏదో చెప్పుకుంటూ ఆయనకి బాక్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారు రోజు నాకు ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కిచెన్ వెంటనే మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి నాకు అలా ఉంటే తోచదు అందుకని వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ కావాలంటే రిలాక్స్ అవుతాను లేకపోతే ఆ కిచెన్ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలా అని అదో పెద్ద హాల్లో కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది కిచెన్ అందుకని నాకు తోచదు వెంటనే క్లీన్ చేసేయాలంతేను యాక్చువల్గా వండుతూ వండుతూ ఉన్నప్పుడే కొంచెం కొంచెం తుడిచేస్తూ ఉంటాను నెక్స్ట్ ఈరోజు ఎన్నటి చెప్పాను కదా కాలీఫ్లవర్ ఆవకాయ చూపిస్తాను ఈరోజు వీడియోలోను అంటే నేను యాక్చువల్గా ఎప్పుడో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు అంటే మాకు తెలిసిన వాళ్ళు మీరు పెట్టండి శిరీష్ గారు ఎంత బాగుంటుందో అని చెప్పి ఇంచుమించి వన్ ఇయర్ అయిందేమో నాకు చెప్పి కూడాను నేను మర్చిపోయాను మొన్న రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళకి కాకినాడ వెళ్ళినప్పుడు తను కూడా మా ఆడపడుచు వాళ్ళు తోటికూడలు కాలీఫ్లవర్ ఆకాయ అసలు అద్భుతంగా పెడుతుందట తన వంటలు కూడా చాలా బాగుంటాయి అప్పుడు నాకు ఏంటంటే గుర్తొచ్చి ఇంట్లో కాలీఫ్లవర్ కనిపించింది సరే రోజు అంటే పికిల్స్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా సీజన్ అదే ఈ రండి కదా మళ్ళీ కొత్త ఆవకాయ మా మామిడికాయ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టగలుగుతాం కాబట్టి ఈ లోపల ఏమైనా ఇన్స్టెంట్ పచ్చడిలా పెట్టుకుందాం అని చెప్పని సరే కాలీఫ్లవర్ ఆవకాయ పెడదాము అని డిసైడ్ అయ్యాను అన్నం తిన్నాక చెప్తున్నాను అదిరిపోయింది అంటే ఊరితే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ఫోర్ అవర్స్ ఊరింది నేను ఉదయం టెన్కి పెట్టాను ఇప్పుడు టూకి అన్నం తిన్నాను కాబట్టి ఫోర్ అవర్స్కే నాకు బాగానే అనిపించింది ఫస్ట్ కాలీఫ్లవర్ అంతా కొంచెం పెద్ద సైజ్ అంటే మరీ చిన్నో కాకుండా మీడియం సైజ్ అంతా ఉల్చేసుకుని ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకుని హాట్ వాటర్ ఒక టూ టైమ్స్ పోస్తే ఏంటంటే మనం ఏంటంటే క్లీన్ చేసినట్టుగా ఇది లేకపోతే నీ వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు ఉప్పేసి తీసేసి మళ్ళీ మీరు పక్కన స్ట్రైనర్ చేసేసుకుని దాన్ని కూడా అలా కూడా చేసుకోవచ్చు నేను ఏంటంటే జస్ట్ ఒక టూ టైమ్స్ హాట్ వాటర్ పోసేసాను మరి ఎక్కువ నీళ్ళలో నా పచ్చడికి అస్సలు వాటర్ తగలకూడదు కాబట్టి ఇలా క్లాత్ మీద కానీ లేకపోతే బయట ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ మన ఇష్టం ఒక గంట గంటన్నర ఖచ్చితంగా మనం ఇలా డ్రై చేసేసుకోవాలి మ్యాక్సిమం ముక్కల్ని ఆ తర్వాత ఒక బౌల్లోకి అంత ట్రాన్స్ఫర్ చేసుకుంటే నేను కొలుచుకున్నాను అంటే ఏ కప్పుతో ఉంది అని చెప్పని ఈ కప్పుతో నాకు నాలుగు కప్పులు వచ్చాయి సో దాని తగ్గట్టు కానీ ఒక ముప్పావు కప్పు అంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి ఒక కప్పు కూడా వేసుకోవచ్చు అలాగే పావు కప్పు ఉప్పు ఒక కప్పు కారం కొంచెం చిటికెడు పసుపు అలాగే ఆవపిండి మెంతిపిండి నేను ఎప్పుడు రెడీ చేసుకుని పెట్టుకుంటాను కదా అది కూడా ఇంచుమించు ఒక రెండు స్పూన్లు అనుకుందాం అంతే అది కూడా వేసి కొంచెం నిమ్మరసం ఒక ఒక కాయ అయితే పూర్తిగా సరిపోతుంది నిమ్మరసాన్ని కూడా పిండి కింద నుంచి పైకి బాగా ముక్కలు అన్నీ ఈ ఉప్పు కారం ఆవుపిండి మెత్తిపిండి పసుపు నిమ్మరసం అన్నీ కలిసేలాగా బాగా తిప్పాలి మనం మామూలు కారం వేసుకుంటైతే నాలుగు కప్పులకి హాఫ్ కప్పు సరిపోతుందట కాశ్మీరీ చిల్లీ కాబట్టి అసలు కారం ఉండదు కమ్మగా ఉంటుంది దాంట్లో ఏంటంటే నూనె కూడా ఒక కప్పు లేకపోతే ముప్ప కప్పు అయినా సరిపోతుంది ఎందుకంటే కాలీఫ్లవర్ మనం కూడా ఫ్రై చేసినప్పుడు కూడా చూడండి ఉప్పేశాక అంతా బయటకు వస్తుంది అలాగే ఊరిన తర్వాత నూనె కొంచెం తేలుతుంది కాబట్టి హాఫ్ ముప్పా కప్పు పోసుకున్న సరిపోతుంది పోపు ఇంకా ఉంది కాబట్టి హాఫ్ కప్పు పోసుకున్నా ఓకే నేను ముప్పా కప్పు పోసాను ఇంచుమించిగాను సో పచ్చడి అయితే మంచిగా చూస్తూ ఉంటేనే భలే అనిపించింది ఇప్పుడు దీంట్లో పై పోపు ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లిపాయలు అది వేసుకుంటాం కాబట్టి కొంచెం వేగితే బాగుంటుంది ఇది గ్రౌండ్ నట్ కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే గ్రౌండ్ నట్ ఉంది నా దగ్గర సో అది వేసి కొంచెం బా చిన్న కడాయిలో కొంచెం నూనె వేసి ఆవాలు మెంతులు కొంచెం ఇంగువ మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒలిచిన వెల్లుల్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు అంతే అవి కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అయిపోయేంత వరకు చూసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారేక పోసేను ఎందుకంటే వేడి నూనె కదా మళ్ళీ పచ్చడి రంగు మారుతుందేమో అని చెప్పని ఒక ఫైవ్ మినిట్స్ గోరువెచ్చగా అయ్యాక అప్పుడు పచ్చడిలో మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉంచితే యాక్చువల్గా నైట్ మనం ఇదంతా చేసేసుకుంటే మధ్యాహ్నం నెక్స్ట్ డే మధ్యాహ్నానికి మనం భోజన చేసడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ ఊరి అన్నీ ఊరి చక్కగా ఉంటుంది ఏదైనా సరే ఊరడానికి మనం ఒక రోజు టైం ఇవ్వాలి వన్ డే ఖచ్చితంగా ఇవ్వాలి నేను ఆత్రం ఆగాక మధ్యాహ్నమే కొంచెం ఒక చిన్న కాలీఫ్లవర్ ముక్క అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లేకపోతే ఇంత మీరు ఇంకా ట్రై చేసి ఇంకేమైనా వేరే పద్ధతి ఉంటే కనుక నాతో షేర్ చేయండి సరే కొంచెం పని అయింది కదా ఈ చీరకి ఎప్పటి నుంచో బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది మరియను యాక్చువల్గా అసలు బ్లౌజ్ పోయిందనమాట అందులో నేను కుట్టుకున్నాను ఆ బ్లౌజు చిన్నగా పెయింటింగ్ ఏదైనా వేద్దాము నా దగ్గర సేమ్ శారీ కలర్ పెయింట్ బాటిల్ ఉంది కదా అని చెప్పని ఏం డిజైన్ వేద్దాం అంటే శారీలోనే సేమ్ ఒక చిన్న చిన్న బంచెస్లో వచ్చే ఫ్లవర్స్ దాన్ని సింపుల్గా నాకు నచ్చిన డిజైన్లో అన్నట్టుగా చూసి ఒక చిన్న లోటస్ లాగా వేద్దామని చెప్పని డ్రా చేసుకుంటున్నాను అంటే యాక్చువల్గా డైరెక్టే వేసేద్దామని వితౌట్ కార్బన్ పేపర్ అది ఏం లేదు నాకు ఎలా వస్తే అలా వేద్దామని చెప్పని ఫస్ట్ ఒక చిన్న లోటస్ని చూసుకున్నాను ఇంత సైజ్ అయితే సరిపోతుంది అని చెప్పి చూసుకుని పెన్తో ఫస్ట్ మాత్రం పెన్తో డ్రా చేసుకున్నాను ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అని చెప్పని తర్వాత డైరెక్ట్ పింక్ సేమ్ సారీ కలర్ మెజంతా పింక్ ఉంటే వేసాను కానీ ఏంటంటే అది క్లాత్ సిల్క్ క్లాత్ అనమాట పట్టు క్లాత్ అంటాం కదా దానివల్ల పైకి అది ఎలివేట్ అవట్ల కలరు అంటే డల్గా అనిపించింది నాకు నువ్వు వేసిన తర్వాత ఆహా ఇలా వేయకూడదేమో వైట్ వేసి వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది యాక్చువల్గా ఇలా వేస్తేనే బాగుండదేమో అని తర్వాత అనిపించింది డీ అవుట్ లైన్ గ్లిట్టర్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ ఎందుకంటే శారీలో అంతా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కాబట్టి దాంతో కొంచెం హైలైట్ చేసా అనమాట బాగుంటుందని అలాగే నెక్స్ట్ అన్నీ ఏంటంటే వైట్ తోటి వేసి చూద్దాము పైన అవుట్ లైన్ వైట్ వేసి దానిపైన మెజంతా పింక్తో వేస్తే ఇంకొంచెం బ్రైట్నెస్ వస్తుందేమో ఫ్లవర్కి అని చెప్పని వేసాను కానీ పట్టు క్లాత్ మీద ఏ కలర్ వేసినా కొంచెం అలాగే ఉంటుందేమో డల్గాను ఓవరాల్గా అయితే అంతా డ్రై అయిపోయాక బాగుంది కానీ వైట్ తోటే వేస్తే మాత్రం భలే అనిపించింది డైరెక్ట్ ఇంకా వితౌట్ ట్రేసింగ్ ఏం లేదు డైరెక్ట్ హ్యాండ్ తోటే నాకు ఏ షేప్ వస్తే ఆ షేప్ అన్నట్టుగా నేను ఫ్రేమ్ కూడా పెట్టలేదు మళ్ళీ లాగినట్టు అవుతుంది రే ఎందుకు అని చెప్పని చూసుకుని మెజర్మెంట్గా చూసుకుని జస్ట్ ముందు వైట్ బేస్ కింద వేసేసాను తర్వాత ఆరాక అప్పుడు పింక్ వేద్దాం అని చెప్పని వేసినప్పుడు బాగుంది కానీ పింక్ వేసినప్పుడు మాత్రం వైట్ షేడ్ తెలిసిపోతుంది అంటే యాక్చువల్గా వైట్ సరిలో లేదు ఓన్లీ గోల్డ్ పింక్ మాత్రమే ఉంది వేయకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది కానీ అప్పుడు క్లాత్ పీల్ చేసుకుని ఇంకా డల్ అయిపోతుంది మరి మేబీ దీని ఇలాంటి వాటికి పెయింటింగ్ అంత సూట్ అవ్వదేమో అనిపించింది కానీ ఓవరాల్గా అంతా వేసేశాక మాత్రం నాకు నచ్చింది బాగానే ఉంది అనిపించింది ఈరోజు ఈ యాక్టివిటీ ఆఫ్టర్నూన్ వరకు అయితే పెయింటింగ్ అయితే అయ్యింది నెక్కకి అంతా వేసేసాను ఓవరాల్గా బాగానే వచ్చింది అనిపించింది మీరు చూసి చెప్పండి సో నేనేమో టై బ్లౌజ్ కుట్టుకున్నాను కదా నిన్న మొన్న కలిపి ఇంకా కుట్టుకోవాల్సిన ఉన్నాయి రోజు కొంచెం కొంచెం చేసుకుందాము అని అనుకుంటున్నాను ఫైనల్గా ఎలా ఉంది బ్లౌజు పెయింటింగ్ అయిన తర్వాత కాలిఫ్లవర్ ఆవకే మీరు కూడా ట్రై చేశారా లేదా ఎలా ఉందన్నది మేము తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్